బాలాజీ. నమస్కారం డాక్టర్. నమస్తే. ఈయన మాధవరావు గారిని నాకు బాగా కావాల్సిన వారు. నమస్తే సార్. కత్రి ఏమన్నారు? నిన్నే పిలిచాను బాబు. నీ తెలుసా సార్ మీకు? నేనెవరో తెలుసా? మా వాళ్ళు తెలుసా? తెలిస్తే చెప్పండి సార్. నాకు ఏవేమో ఆలోచనలు. అసలు గుర్తించుకోవాలంటే అసలు నవ్వాలి కావట్లేదు సార్. మీకు ఏమన్నా తెలుసా సార్? చెప్పండి సార్, నేను ఎవరో మీకు తెలుసా? తెలుసా మీకు? చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, ఏమని సార్? సార్, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ అమ్నీషియా సిండ్రోమ్. తలకి తీవ్రమైన గాయం తగలడం వల్ల గాయపడ్డ వ్యక్తి తన గతాన్ని మర్చిపోతాడు. అదే ఇతని విషయంలో జరిగింది. చూశారు కదా సార్, అది అతని పరిస్థితి. ఒకవైపు భార్య, ఇంకొక పక్క చూస్తే భవిష్యత్తు కోసం సతమతమవుతున్న పేషెంట్. వీటి మధ్యన మా తమ్ముడు నలిగిపోతున్నాడు సార్. సార్, మీ దృష్టిలో ఇది నమ్మలేని నిజమే కావచ్చు, కానీ ఈ విషయం మా అమ్మకి తెలిస్తే తను తట్టుకోలేదు సార్. కొడుకు దూరమైనా కూడా తట్టుకునే శక్తి మీ గుండెకుంది, కానీ మా అమ్మ దూరం అయితే ఈ గుండె ఆగిపోతుంది సార్. ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటారు? మీరే చెప్పండి. కాలమే సమాధానం చెప్తుంది బాబు. ప్లీజ్ రండి సార్. పాలు తాగమ్మా. వద్దున, ఇవి మామూలు పాలు కాదు, బాదం పాలు. వద్దున, మనసేం బాగాలేదు, అందుకే తాగమనేది. మింగుడుపడని కొన్ని విషయాలు దిగమింగుకోవాలి. కడుపుతో ఉన్నావు, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తాగాలి. నా తల్లివి కదమ్మా, తాగమ్మా. జాతకమేనిది, మొదటిసారి వ్రతం చేసుకున్నావు, మొగుడు పోయాడు. రెండోసారి వ్రతం చేసుకున్నావు, పోయిన మొగుడు ఈ మొగుడు ఇద్దరూ కలిసి వచ్చారు. కొంప తీసి అష్టలక్ష్మి వ్రతం చేస్తావేమో. 8 మంది మొగుళ్ళు వస్తారే. భరించే ఓపిక నీకున్నా, చూసే ఓపిక నాకు లేదే తల్లి. ఆ ద్రౌపది కూడా 5 మొగుళ్ళేనే. ఎందుకొదనా అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఎందుకో నీకు తెలీదా? ఆడదానికి కట్టుకున్నోడు పనికొచ్చేవాడైనా కావాలి, పైసలు తెచ్చేవాడైనా కావాలి. నీ అన్న వల్ల నా బతుకి ఆ రెండూ లేవు. ఆడి దగ్గర ఆ రెండూ లేకపోయినా అందమైన నువ్వున్నావు కదే, నిన్నడ్డు పెట్టుకుని డబ్బు సంపాదిద్దామనుకున్నాను. నా కోరిక తీరక ముందే కోటీశ్వరుడింటికి కోడలయ్యావు. నీ సరదాలు సరసాలు చూసుకుంటున్నావు. ఒకడితో తాడి కట్టించుకున్నావు, ఇంకొకడితో కడుపు తెచ్చుకున్నావు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏంటి అర్థమయ్యేది? ఇన్నాళ్ళు ఎదురు చూశాను, ఇక నా ఓపిక అయిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా నాకు 5 లక్షలు కావాలి, లేకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాడే నీ మొదటి మొగుడని నీ అత్తకు చెప్పేస్తాను. నర్మయ్, ఏంటి నోటికొచ్చినట్లు వాగుతున్నావు? ఏంటి రోయ్, నీకు కూడా నోరు లేస్తోంది? ఇంకొక మాట మాట్లాడావంటే నోరే కాదు, చెయ్యి కూడా లేకుంటుంది. పో బయటికి. మాధురి, మాధురి, మాధురి. నేను విన్నది నిజమేనా? మాట్లాడమే. చూసారా చూసారా ఎలా తలదించుకుంటున్నారో? వాళ్ళేం చెప్తారమ్మా, నేను చెప్తాను. ఆ పెద్ద ఆయన దీని నాన్న కాదమ్మా. అసలేంటి? నువ్వు ఆగు, నాకంతా తెలుసు. నీకు కావాల్సింది 5 లక్షలు, ఇందులో 10 లక్షలు ఉన్నాయి, తీసుకో. ఇంకెప్పుడు ఈ గడప తొక్కకు. చూడు, సాటి ఆడది ఆపదలో ఉంటే చేతునివ్వు, శత్రువే కావద్దు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఆగో, ఇచ్చేయ్ ఆ డబ్బు. ఇచ్చేయ్. నేను ఇవ్వను, ఇది నా డబ్బు.
అమ్మా తీసుకోండి అమ్మా తీసుకోండి. దేవత లాంటి మీతో మాట్లాడే అర్హత, దేవాలయం లాంటి ఇంట్లో ఉండే అర్హత లేని మనుషులు. మమ్మల్ని క్షమించండి అమ్మా, క్షమించండి. నా చెల్లికి మాత్రం ఏ పాపం తెలియదమ్మా. చూడమ్మా, అమ్మ అనే పదంలో మొదటి అక్షరం, నాన్న అనే పదంలో రెండో అక్షరం కలిపి అన్న అంటారు. అమ్మ నాన్న లేని నిన్ను వాళ్ళకంటే ఎక్కువగా చూసుకోవాల్సింది పోయి ఒక పెళ్ళాం చాటు మొగుడుగా నిన్ను ఏ రకంగా ఆదుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా, ఈ చేతగా నన్ను క్షమిస్తావు కదా. పదవే ఊరుకోమ్మా, కడుపుతో ఉన్నాడది కంటతడి పెట్టకూడదు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. రామాద్రి అన్నయ్య గారు, మీరు భోజనానికి రండి. రండి సార్. కాఫీ తీసుకోండి. ఎలాగైనా అతన్ని మామూలు స్థితికి తీసుకురావాలని నా శాయశక్తిలో కృషి చేస్తున్నాను. రేపే ఆపరేషన్. ఆపరేషన్ మీరే చేయాలా? అవును మాధురి, ఈ ఆపరేషన్ కోసం నేను. ఏంటి ఆపరేషన్ మీరే చెయ్యాలి? అంటే నీ ఉద్దేశం మాధురి? ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అంటే నేను అతన్ని ఏమైనా చేస్తానని? మాధురి మాధురి, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏమిటమ్మా ఇది? చదువుకున్న దానివి, పైగా డాక్టర్వి, నీ వృత్తి ధర్మాన్ని నువ్వే గౌరవించలేవా? అసలు అతను మన కార్తీక్ అవునో కాదో ఎవరికీ తెలియదు. నీ అనుమానాలతో కానివాణ్ణి ఊహించుకుని అయిన వాణ్ణి దూరం చేసుకుంటావా? అతను నీ భర్త, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితంలో అనర్థాలు కొని తెచ్చుకోకమ్మా. అవునమ్మా, కార్తీక్ మనకు దూరం అయినప్పటి నుంచి ఒక తండ్రిగానే నీ భవిష్యత్తు గురించి కలవరపడుతున్నాను. నాన్నగానే చెబుతున్నానమ్మా, మగవాడి విజయానికి ఆడదాని మాట అపశకునం కాకూడదమ్మా, శుభశకునమే కావాలి. బాబు, మాధురి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను మన్నించు. నేను చెబుతున్నాను, ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వు. సర్వాంతర్యామి అయిన నీకు తెలియంది ఏదీ లేదు. అగ్ని నేత్రంతో ఆగ్రహించకుండా నీ ఆశీస్సులు అందించు స్వామి, అందరినీ చల్లగా చూడు. ఎవరినమ్మా చల్లగా ఉండాలని కోరుకుంటున్నావు? కొడుకునా, కోడల్నా, లేకపోతే తనెవరో తనకే తెలియన అభాగ్యున ఎవరినమ్మా? పిల్లలెవరైనా జన్మనిచ్చేది ఆడదేనయ్యా. ఏ తల్లైనా అందరి పిల్లలు బాగుండాలనే కోరుకుంటుంది. నా అభిమతం కూడా అదే.
ఆపరేషన్ సక్సెస్. అతనికి స్పృహ రావడానికి 8 అవర్స్ పడుతుంది. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అతని దగ్గర నే ఉంటాను. మెలకు రాగానే నేనే వచ్చి చెప్తాను. పదమ్మా.